హాయ్ గైస్, దిస్ ఇస్ వీరేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈ రోజు మనం ఎస్ఎం గోల్డ్ నుంచి పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ స్పీకర్ లో స్పెషల్ వచ్చేసరికి ఆర్జీబీ లైటింగ్ తో సహా వస్తుంది. మీకు ఇది మన బడ్జెట్ లో వస్తుంది, బిలో 1000 రూపీస్ లో మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది. గైస్, నేను ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి దీని ఓవరాల్ లుక్ వైజ్ అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గైస్, ఇంకా బాక్స్ మీద వచ్చేసరికి స్పీకర్ ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కింద దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి SM-M113 పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి దీని అవుట్పుట్ వచ్చేసరికి 4 ohms 5 watt అవుట్పుట్, 2 speakers ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అంటే మీకు ఇది 10 watt అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు డిసి 5 volt ఛార్జర్ తో మీరు ఛార్జ్ చేయొచ్చు. అలాగే దీని హైట్ వెయిట్ ఇవన్నీ కలర్స్ అన్ని ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0 అయితే వస్తుంది. బ్లూటూత్ రేంజ్ కూడా 10 meters అయితే ఉంటుంది అని చెప్పారు. అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 2200 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ ఇది. మీకు ఇక్కడ మేడ్ బై ఎస్ఎం గోల్డ్ అని ఇచ్చారు, ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని ఇచ్చారు. ఇప్పుడు అయితే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటనేది చూద్దాం. గైస్, బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే ఇవి, ఒక కేబుల్ అలాగే ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎటువంటి యూజర్ మాన్యువల్ గానీ ప్రోడక్ట్ సంబంధించిన క్యాటలాగ్ గానీ ఎటువంటి ప్రొవైడ్ చేయలేదు. కేబుల్ గురించి వస్తే మనకి ఛార్జింగ్ అలాగే 3.5 mm జాక్ V8 కనెక్టర్ తోనే వస్తుంది. ఛార్జింగ్ కి అలాగే ఆడియో ఇన్పుట్ కి ఇయర్ ఫోన్స్ జాక్ నుంచి పెట్టుకోవడానికి యూజ్ అయ్యే కేబుల్ అన్నమాట. ఇంకా స్పీకర్ వైజ్ మనం చూస్తే ఫస్ట్ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు. అలాగే ఎస్ఎం గోల్డ్ అనేది లోగా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే మాన్యువల్ మోడ్ బటన్స్, అలాగే లైటింగ్ సంబంధించిన బటన్ కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ పోర్ట్స్ వచ్చేసరికి మనకి డైరెక్టర్ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే USB అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ కి 5 volts DC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్ ఇది. ఇంకా బాటమ్ లో వచ్చేసరికి ఈ ఆర్జీబీ లైటింగ్ వచ్చేసరికి వైట్ స్ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్స్ వచ్చేసరికి బేస్ క్యాప్స్ అయితే ఇచ్చారు. మనకి ఇది బేస్ రిఫ్లెక్టింగ్ కి కొంచెం బేస్ ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఆన్ చేద్దాం మనం. బ్లూటూత్ మోడ్ గైస్, డిఫాల్ట్ బ్లూటూత్ మోడ్ లోకి అయితే ఇదైతే తీసుకుంది. మీకు ఆర్జీబీ లైటింగ్ అయితే చూడొచ్చు, పైన లైటింగ్ స్ట్రిప్స్ అయితే ఉన్నట్టున్నాయి. లుక్ వైజ్ అలాగే బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే సాలిడ్ బిల్డ్ ఉంది, వెయిట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా సాంగ్స్ ప్లే చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. అలాగే నైట్ టైం వచ్చేసరికి ఆర్జీబీ లైటింగ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. సౌండ్ క్వాలిటీ వైజ్ అయితే నాకైతే బేస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అలాగే ఛార్జింగ్ బ్యాకప్ కూడా పర్లేదు. నేను ఫుల్ టైమ్ యూజ్ చేయలేదు కానీ ఎక్కువ టైమ్ 2.5 hours దాకా వచ్చింది. దీనికి ఏమన్నా బ్యాటరీ పోయినా సరే మనం ఏదో ఒక రిపేర్లు చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఈ లైటింగ్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా చూడొచ్చు, లైటింగ్ సంబంధించి కంప్లీట్ ఈ బటన్లోనే ఉంటుంది. అలాగే సాంగ్ పాస్ చేసుకోవడానికి, ప్లే చేసుకోవడానికి సెంటర్ బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ప్లస్ మైనస్ బటన్స్ వచ్చేసరికి నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే సౌండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఈ ప్రైస్ రేంజ్లో మంచి బిల్డ్ క్వాలిటీతో మంచి స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఎస్ఎం గోల్డ్ వాళ్ళు. గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.